హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆ టిప్స్ ఈరోజు మన వీడియోలోకి వెళ్లే ముందండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకే ఈరోజు మన వీడియోలోకి వెళదామండి మన వీడియోలో ఈరోజు చూడబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ గోమతి చక్రం అండి ఇది గోమతీ చక్రం అనేది అందరూ వినే ఉంటారు అనుకుంటున్నానండి చాలామందికి తెలియదు కొంతమందికి ఇది దీని సంగతి కానీ ఈ గోమతీ చక్రం అనేది లక్ష్మీదేవి కటాక్షంతో సమానం అండి మనకి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన వస్తువులని మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటామండి అలాంటి వాటిలో ఈ గోమతీ చక్రం కూడా ఒకటి లక్ష్మీదేవి గారికి ఇష్టమైన అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అని అంటే ఏంటండి మనం సాధారణంగా మనకి తెలిసింది ఒక విషయం ఏంటంటే కల్లుప్ప అండి కల్లుప్పు గురించి మనకు తెలుసు మనం అమ్మవారి కటాక్షం గురించి కానివ్వండి నెగిటివ్ వైబ్రేషన్ తీసేయటం గురించి కానివ్వండి లేదంటే కనుక మన దిష్టి తీయటం గురించి కానివ్వండి ఎన్నో రకాలుగా మనం కల్లుప్పు ప్రయోజనాలు మనం తెలుసుకున్నామండి మెయిన్గా వచ్చేసి లక్ష్మీదేవి కటాక్షానికి ఫస్ట్ మనం ముఖ్యత్వం ఇవ్వాల్సింది కల్లుప్పు కండి అలాంటి కల్లుప్పు కాకుండా ఇంకా ఏమేమి మనం పెట్టుకోవచ్చు ఇంట్లో అన్న చూస్తే ఇంట్లో వచ్చేసి సాధారణంగా అండి పూజ గదిలో పూజ గదిలో మనం వచ్చేసి ఇంకా ఏమేం పెడుతూ ఉంటారంటే మనకి నదుల్లో దొరుకుతూ ఉంటాయండి నదుల్లో చిన్న చిన్న గవ్వలు దొరుకుతూ ఉంటాయి శంఖాలు దొరుకుతూ ఉంటాయి ఇదివరకు రోజుల్లో పూజ గదిలో శంఖం కూడా పెట్టుతూ ఉండేవాళ్ళండి ఆ శంఖానికి శంఖంతో వచ్చేసి బాగా వాష్ చేసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత పూజ రూమ్లో పెట్టుకొని మనం దేవుడికి ఎప్పుడైతే అభిషేకాలు చేస్తూ ఉంటామో అలాంటి టైంలో శంఖంతో పాలు శంఖం లోపల పాలు పోసి ఆ శంఖంలోంచి అభిషేకం చేస్తూ ఉంటారు ఆ శంఖాలని వచ్చేసి తెల్లవారుజాము తమను ఊదటం కానివ్వండి ఊదితేనే ఇంట్లో ఒక మంచి వైబ్రేషన్ చాలా దూరం వరకు కూడా ఎక్కడి నుంచో ఒక మంచి వైబ్రేషన్ ఒక మనకి ధ్వని వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందండి అలాంటి శంఖాలు కూడా మనకి ఇంట్లో ఇళ్లలో పూజ రూముల్లో కూడా చాలామంది పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి అంతేకాకుండా అండి తాబేలు అండి తాబేలు కూడా అండి బీచ్లో కానివ్వండి లేదంటే నదుల్లో కూడా తాబేలు అనేది మనకి కనబడుతూ ఉంటుందండి బాబాగారికి సచ్చరిత్రలో కూడా తాబేలు గురించి కూడా ఒక విషయం చెప్పారండి అది కూడా నేను తర్వాత ఒక వీడియోలో చెప్తాను అలాంటి విషయాలతో పాటు ఈ గోమతి చక్రం అనేది కూడా చాలా ప్రాముఖ్యత అండి ఈ గోమతి చక్రం కూడా నదులు నదుల్లో దొరికే ఒక లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న గోమతి చక్రం అండి నేను కూడా ఈ మధ్య తెలుసుకుంటున్నానండి ఈ గోమతి చక్రం ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ ఈ మధ్య నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉందండి ఈ గోమతి చక్రం ఇలా ఉంటే బాగుంటుంది ఇంట్లో ఇది పెట్టుకోండి అమ్మా ఇది వాడండి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు వాటిల్లోనే గోమతి చక్రంలోనే చిన్న చిన్న ఉన్నాయండి చిన్నవి ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయండి గోమతి చక్రాన్ని మనం అసలు ఎలా వాడాలి ఇంట్లో ఎలా పెట్టుకోవాలి అని చూస్తే కనుక అండి ఈ గోమతి చక్రం అసలు సాధారణంగా మామూలుగా అండి ఎవరి దగ్గర ఉంటుందండి చక్రం అంటే ఏంటండి విష్ణు చక్రం మహావిష్ణు దగ్గర ఉండేదే ఆ విష్ణు చక్రానికి విష్ణు చక్రంతో సమానం అండి ఈ గోమతి చక్రం అలాంటిది అలాంటి మహావిష్ణువు కటాక్షం మనది మన ఏదో పడాలి అని అన్న లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం దొరకాలన్నా కూడా మనం ఈ గోమతి చక్రాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తే కనుక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకు దొరుకుతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తున్నారండి అసలు ఇది మనం ఎలా వాడాలి ఎన్ని తీసుకొచ్చి పెట్టుకోవాలి ఇంట్లో అంటే గనక సాధారణంగా ఒకటైనా పెట్టుకోవచ్చు అండి ఒకటైనా పెట్టుకోవచ్చు రెండైనా పెట్టుకోవచ్చు మూడైనా పెట్టుకోవచ్చు ఐదైనా పెట్టుకోవచ్చు అది ఎట్లా పెట్టాలి అని అంటే గనకండి అండి సాధారణంగా అండి మనం ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయండి ఇవి ఎక్కడ దొరుకుతాయి మేడం అని అంటే కనుక మనకి ఆన్లైన్లో ఇవి కొంచెం కాస్ట్లీగా కూడా ఉంటాయండి ఈ కొమ్మతి చక్రాలు అనేవి కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి అంతేకాకుండా అది ఆన్లైన్లోనే దొరుకుతున్నాయండి ఆన్లైన్లోనే మీరు మీరు కొనాలనుకుంటే ఒక మూడు కొనుక్కోండి లేదంటే ఐదు కొనుక్కోండి ఈ ఐదు కూడా మనం ఫస్ట్ కొనంగానే ఇంటికి తీసుకొచ్చేసి పాలతో వాష్ చేయాలండి మామూలుగా నీళ్లతో వాష్ చేసేసిన తర్వాత కొంచెం పాలు తీసుకొని గ్లాసులో ఆ గ్లాసులో పాలతో కూడా వాష్ చేసేసి శుభ్రంగా ఆ తర్వాత పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి దగ్గర మనం పూజ గదిలో పెట్టుకొని మామూలుగా పూజ చేసేటప్పుడు వాటికి కూడా పూజ చేస్తే కనుక మనకి మంచి వైబ్రేషన్ అనేది దొరుకుతుందండి మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుందన్నమాట అంతేకాకుండా అండి ఈ మూడు చక్రాలకు కొన్నారనుకోండి మీరు ఒకటి అమ్మవారి గదిలో దేవుడి దగ్గర పెట్టండి ఫ్రెండ్స్ ఇంకొకటి మీరు బిజినెస్ చేస్తున్నారనుకోండి బిజినెస్లో కానివ్వండి లేదంటే కనుక మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే హస్బెండ్ దగ్గర హస్బెండ్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్యాగులో వేయటం కానివ్వండి చిన్న చిన్న గోమతి చక్రాలు ఉంటాయి అలాంటివి అయితే కనుక అది బ్యాగ్లో వేసుకున్నా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది మనకి ఎప్పుడు తోడుగా రక్షగా ఉంటుందండి అలాంటివన్నీ కూడా ఇంకొకటి కూడా అండి ఇంట్లో మీరు మామూలుగా లేడీస్ అనుకోండి మీరు పరిస్థిలో పెట్టుకోవచ్చు బిజినెస్ చేసేవాళ్ళైతే బిజినెస్లో గళ్లా పెట్టి ఉంటుంది కదండి ఆ గళ్ళా పెట్టిలో వేసి పెట్టుకోండి మంచి చేంజెస్ అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయండి అందరూ అదే చెప్తున్నారండి నేను చాలామంది దగ్గర వింటూ ఉన్నానండి నేను కూడా ఈ మధ్య కొన్నానమాట అలాగా మంచి విషయాలన్నీ కూడా అండి మనకి మీ వరకు చేరాలి మనమే కొంచెం విషయాలు తెలుసుకొని మనం ఫాలో అవ్వటానికి కొంచెం టైం పడుతుంది అలాంటి విషయాలు మనం నలుగురికి చేర్చగలుగుతున్నాము అని అంటే కనుక అది కూడా దైవు దేవుడు దైవం ఉండడం వల్లే జరుగుతుంది అనేది నా అభిప్రాయం అండి అలాగే ఫ్రెండ్స్ మీరు అందరూ ఏం చేస్తారంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ గోమతి చక్రం అని చెప్పేసి మీరు ఆన్లైన్లో సెట్ చేస్తేనే వస్తూ ఉంటాయి మీకు ఒక ఐదు మూడు సెట్ సెట్గా అట్లా అమ్ముతూ ఉంటారు అవి రాగానే ఇలా వాష్ చేసుకొని అమ్మవారి దగ్గర ఒకటి రెండన్న పెట్టచ్చు ఇంకొకటి మీ బిజినెస్ దాంట్లో పెట్టచ్చు లేదంటే హస్బెండ్ హస్బెండ్ జాబ్కు వెళ్ళే వాళ్ళు అయితే కనుక వాళ్ళ బ్యాగ్లో ఒకటి పెట్టండి అట్లా పెడితే కనుక మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీకు దొరుకుతుందండి ఏ పనులైనా సక్సెస్ అవ్వాలన్నా కూడా లేదంటే ఇంట్లో మంచి మంచి శుభకార్యాలు జరగాలన్నా కూడా ఇలాంటి ఈ గోమతి చక్రం అనేది అది సాక్షాత్తు అమ్మవారితో సమానం అని చెప్పేసి చాలామంది చెప్తున్నారండి అలాగే నిజంగా మా అలా పూజ చేసేయడం ఈ పూజ గదిలో పెట్టుకుని ఎప్పుడూ హారతిస్తూ మా చేసినా సరిపోతుందండి దానికోసం అని విడిగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇది కాకపోతే ఆన్లైన్ దొరుకుతుంది అది ఎలాగా ఏంటనేది అది ఎంత రేట్ అనేది కూడా పెద్ద ఎక్కువేమి ఉండదండి మీరు కొంచెమే చిన్నవి ఒక మూడు ఐదు కొనే అయితే పెద్ద రేట్ ఎక్కువే ఉండదు మన కొనగలం కొనగలిగే సెక రేట్లోనే ఉంటుందన్నమాట అది అది మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మన ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న ఒక వస్తువులు వస్తూ ఉంటాయో అప్పుడు మనకి మంచి జరగబోతుందనే నమ్మకాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటారండి ఇలాంటి వీడియోల ద్వారా అండి అంతేకాకుండా అండి మనకి మామూలుగా మనం కల్లుప్పుతో స్నానం చేస్తే బీచ్కి వెళ్ళి నది నీళ్ళతో స్నానం చేస్తే ఉప్పు నీళ్ళలో స్నానం చేస్తే మంచిదని అంటూ ఉంటారు అలాంటి వాటికి సమానం అండి ఇది కూడా మనం లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అని అంటే కనుక మనం బకెట్లోనే ఉప్పు కళ్ళుప్పు వేసుకొని స్నానం చేస్తూ ఉంటాము అలాగా ఆ టైంలో మనకి ఎలాంటి మంచి ఒక వైబ్రేషన్ దొరుకుతుందో మంచి పాజిటివ్ వైబ్రేషన్ దొరుకుతుందో అలాగే ఎప్పుడైతే మన ఇంట్లో ఇలాంటి గోమతి చక్రం కనుక మనం పెట్టి పూజ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు కూడా మంచి మంచి వైబ్రేషన్స్ మనకి కల్లుపుతో సమానం అండి ఇది కూడా దానికి కూడా విష్ణు భగవానికి ఉన్న శక్తి అనేది ఆ కోమతి చక్రంలో ఉంటుంది అందువల్ల ఇది కూడా మీరు పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తే కనుక మంచిది అని చెప్పేసి అందరూ అంటున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చటం కాదండి మీ అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చూసి వాళ్ళకి తెలియని కొన్ని విషయాలని ఫాలో అవుతూ ఉంటారు అలా షేర్ చేయటం వల్ల మనకి కూడా ఎంతో కొంత పుణ్యం అనేది మనకు దక్కుతుందండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే